పదార్థాలు: మినప్పప్పు అరకిలో, పంచదార అరకిలో, నెయ్యి సరిపడ. ముందుగా మినపప్పు స్టవ్ మీద పెట్టి వేయించుకుందాం. నేను ఈ విధంగా బద్ద మినపప్పు తీసుకున్నా, మినపగుళ్ళు కూడా తీసుకోవచ్చు. మనం సిమ్లో పెట్టుకొని స్లోగా వేయించుకుందాం. దీనికి చాలా టైం పడుతుందండి, సుమారు ఒక అరగంట పట్టొచ్చు. ఈ విధంగా మాడిపోకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇది మంచి సువాసన వచ్చే వరకు మంచి బ్రౌన్ కలర్ వేయిద్దాం. మనకి వేయించుకోవడమే కాస్త టైం పడుతుంది. చూసారా, చక్కగా వేగుతుంది. మరికొద్దిగా వేయిద్దాం. ఇదంతా కూడా ఒక ప్లేట్లో తీసుకుందాం, లేదంటే మాడిపోతాయి. స్టవ్ ఇక్కడే ఉంచామంటే మాడిపోతాయి. ఒక ప్లేట్లో తీసుకొని చల్లార పెట్టుకుందాం. ఈ విధంగా ఒక ప్లేట్లో తీసుకొని చల్లార పెట్టుకుందాం. చల్లారిన తర్వాత మిక్సీ వేద్దాం. చూసారా, ఈ విధంగా మెత్తగా పొడి చేసుకోవాలి. ఇదంతా ఒక బౌల్లో తీసుకుందాం. ఈ విధంగా రెండుసార్లు మిక్సీ వేసుకుంటే మనకి మెత్తగా పౌడర్ అవుతుంది. ఈ విధంగా మినపప్పు అంతా చక్కగా పౌడర్ అయింది. ఇప్పుడు పంచదార కూడా మిక్సీ వేసుకుందాం. మిక్సీ వేడెక్కుద్ది, కొద్దిగా తొందర పడుద్దు. స్లోగా వేసుకుందాం. 5 నిమిషాలు కొద్ది కొద్దిగా మధ్య మధ్యలో మిక్సీ ఆఫ్ చేసి మిక్సీ వేసుకుంటూ ఉందాం. ఇప్పుడు పంచదార కూడా మిక్సీ వేసుకుందాం. 2 సార్లుగా వేసుకుందాం. 1/2 కిలో పంచదార, 1/2 కిలో మినపప్పు తీసుకున్నాం కదా, 1/2 కిలో పంచదార. లేదంటే గ్లాస్తో అయితే మనం ఏ గ్లాస్తో తీసుకుంటామో ఆ మినపప్పు పంచదార కూడా సేమ్ అదే గ్లాస్, ఈక్వల్ అనమాట. చూసారుగా, పంచదార ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి మెత్తగా. ఇప్పుడు పంచదార కూడా మినప పౌడర్లో వేసేద్దాం. ఈ విధంగా పంచదార పౌడర్ అంతా వేసేసుకొని చేత్తో బాగా కలుపుదాం. బరిసా కానీ చేత్తో కానీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుదాం. కలిపి మనం నెయ్యి ఒకసారి వేడి చేసుకుందాం. మరి నెయ్యి కాస్త వేడి చేసుకుందాం. చూసుకొని కొద్ది కొద్దిగా వేడి చేసుకుందాం. మనం మినపిండి పంచదార బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం నెయ్యి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ముందలు చేసుకుందాం. ఈ విధంగా నెయ్యి వేడి చేసుకున్నాం కదా, కొద్ది కొద్దిగా ఇందులో వేసుకుందాం. ఈ విధంగా మనకు కావాల్సిన సైజులో సురుండలు చేసుకోవచ్చు. కొంచెం వేడిగా ఉందండి, స్లోగా చూపిస్తాను. చూసారా, మన 1/2 కేజీ నెయ్యి కూడా 1/4 కిలో అయింది. ఇంకా 1/4 కిలో నెయ్యి అలాగే ఉంది. చూసారా, సున్నుండలు సిద్ధం. చక్కగా ఎన్ని వచ్చాయో. ఎంతో సింపుల్గా ఈజీగా మన ఇంట్లోనే సున్నుండలు తయారు చేసుకోవచ్చు.